చంద్రబాబు 65 రోజుల తర్వాత ఉండవల్లిలోనే తన నివాసానికి చేరుకున్నారు. 65 రోజులు సుదీర్ఘమైన కాలం. నిజానికి ఇంత సమయం ఎప్పుడూ కూడా బాబు పార్టీకి ప్రజలకు దూరంగా గడిపిందిలేదు. నిజంగా బాబు మొత్తం 4 దశాబ్దాల రాజకీయ జీవితంలో ఇదొక రికార్డుగా చెప్పుకోవాలి. ఇక ఏపీ రాజకీయాలు ఇంతవరకు ఒక లెక్కన సాగాయి. చంద్రబాబు హైదరాబాద్ లో ఉండే మొత్తం రాజకీయాన్ని నడిపారు. బాబు ఏపీలో లేరన్నమాటే గాని ఆయన మీడియాలో లేని రోజు ఎక్కడా లేదు. ఆయన ఎక్కడ ఉన్నా వైసీపీని టార్గెట్ గా రాజకీయం చేస్తూనే ఉన్నారు. ఇంకోవైపు ఏపీ సర్కార్కి అడుగడుగున బ్రేకులు వేయడంలో బాబు తన వ్యూహాలకు పదును పెట్టారు. ఈ టైంలోనే మత్తు డాక్టర్ సుధాకర్ ఎపిసోడ్ సాగింది. అది వైసీపీ సర్కార్ ని ఉక్కిరి బిక్కిరి చేసింది. కోర్టు దాకా వెళ్లిన ఈ వ్యవహారంలో సిబిఐ విచారణ కూడా కోర్టు ఆదేశించాల్సి వచ్చింది. ఇది వైసీపీ సర్కార్ కి పెద్ద షాక్ గానే చూడాలి. ఇక ఏపీలో రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు ఎపిసోడ్ లో కూడా ఏపీ రాజకీయాలు రంజుగా సాగాయి. నిమ్మగడ్డ పిటిషన్ దాఖలు చేసి తన తొలగింపు అన్యాయమని చెప్పుకొచ్చారు. ఆయనకు మద్దతుగా కూడా టీడీపీ నిలబడింది. రాజకీయం కూడా ఆ విధంగా సాగి సర్కార్ ని మళ్లీ ఇరుకుని పెట్టింది. ఇక బాబు అమరావతిలో ఎంటర్ అవుతారనగానే టీటీడీ భూముల వేలం కథ సాగుతోంది. దాన్ని కూడా తనదైన శైలిలో మలుపులు తిప్పుతూ హిందూ కార్డుతో టీడీపీ ఓ రేంజ్ పాలిటిక్స్ చేస్తోంది. గత 3 రోజులుగా సాగుతోన్న ఈ వ్యవహారం వైసీపీ సర్కార్ కి కొత్త తలనొప్పులు తీసుకొస్తోంది. మొత్తం మీద చూసుకుంటే బాబు 2 నెలలుగా ఏపీలో లేరనే మాటే గాని ఆయన రాజకీయం మాత్రం ఎక్కడా ఆగలేదు. ఈ క్రమంలో బాబు ఏపీలో ఎంటర్ అయ్యారు. ఆయన ప్రత్యక్ష రాజకీయం ఇప్పుడు ఏ విధంగా ఉంటుందో ఏపీ రాజకీయ వెండితెర మీద చూడాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, మీ వారందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.